డయాబెటిక్ వల్ల మీ పుండ్లు నయం కావట్లేదా అయితే మీ రాక్ ప్లస్ కాంబోని వాడండి జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మని నమ వీర స్వామిని ఎనమండవ ధనుసు రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాల నుండి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చే మాసంగా మనం చెప్పచ్చు జాతకంలో యోగం నడుస్తుంది ప్రశ్నాశాస్త్రం కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకి కారణం కావటంతో పాటు ఉన్నతమైనటువంటి పరిస్థితులు అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించగలిగినటువంటి అవకాశాలన్నీ కూడా వస్తాయి కొంతకాలం నుంచి ఎవరైతే మీకు సంబంధించిన ఆత్మీయులు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్ర వర్గంలో ఆప్తులు అనుకున్న వాళ్ళు వీళ్ళు మనకు సహకరించట్లేదు దూరంగా ఉంటున్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మీకు సహాయం చేస్తారు మీ వెంట నిలబడతారు మీ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైనటువంటి మనోధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వటమే కాదు వాళ్ళ యొక్క సహాయ సహకారాల వల్ల ఆ జీవిత లక్ష్యానికి చెరువుగా మీరు వెళ్ళేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారంలో లాభం బాగుంది వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు సానుకూలవంతమవుతాయి అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల్లో రొటేషన్ బాగుంటుంది ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు ఆర్థికపరమైనటువంటి వనరులు సమకూరుతాయి కొత్త రుణాలు చేసినప్పటికీ అవి వ్యాపార అభివృద్ధి కోసం మాత్రం తప్పకుండా వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క పరపతి పెరుగుతుంది సుదీర్ఘకాలంగా ఎవరైతే మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్నారో మీ జీవితంలో ముందుకు వెళ్లకుండా స్తంభింపజేసేటువంటి పరిస్థితులకు కారణమైనటువంటి వ్యక్తిని కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మీరు వాళ్ళని నిలువరించగలుగుతారు వాళ్ళ ప్రయత్నాల్ని తిప్పికొట్టగలుగుతారు వాళ్ళను చిత్తు చేయటమే కాదు వాళ్ళ యొక్క సంకల్ప బలాన్ని మీ సంకల్ప బలం చేత అడ్డు వేసి వాళ్ళ మీద మీరు పై చేయి సాధించేటువంటి ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది సమాజంలో పరపతి పేరు పెరగటంతో పాటు సమీప ప్రత్యర్థులు మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది అనుకూల శత్రువులు మీ మీద అకారణంగా ఈర్ష్యని ద్వేషని అసూయాన్ని పెంచుకొని ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఒక సాంకేతికపరమైనటువంటి ఇబ్బందిని మీరు ఎదుర్కొనేటట్టు చేయటమో మీకు కలిగేటువంటి లాభాన్ని తాత్కాలికంగా ఆపేటువంటి ప్రయత్నం చేయటమో జరుగుతుంది కానీ భగవంతుడు మీ పట్ల ఉండటం కాలం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఎంతమంది అడ్డుకున్నప్పటికీ మీరు చేయదగినటువంటి కార్యక్రమాన్ని చేసేస్తారు భగవద్ అనుగ్రహం లభిస్తుంది యోగదాయకమవుతుంది జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి కారణమయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నట్టుగా మనం చెప్పచ్చు కుటుంబంలో అనైక్యతగా ఉండటము పెద్దలతో సఖ్యతగా లేకపోవటము కొంతకాలంగా వాళ్లతో వస్తున్నటువంటి ఇబ్బందులు పెద్దలు తల్లిదండ్రులు కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళతో సాన్నిహిత్యం మళ్ళీ కుదురుతుంది వాళ్ళు అన్ని విషయాల్లో మీకు అండగా నడుస్తారు గతంలో మీరు చేసినటువంటి పొరపాట్లని పెద్ద మనసుతో అర్థం చేసుకోవటమే కాదు వాటిని మన్నించేటువంటి ప్రయత్నం జరుగుతుంది వ్యక్తిగతమైనటువంటి జాతకంలో వివాహం అవ్వనటువంటి స్త్రీ పురుషులకి సానుకూలవంతమైనటువంటి సమయం ప్రయత్నం చేస్తే అక్టోబర్ మాసానికి అటు ఇటుగా కళ్యాణ ఘడియలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తే వైవాహిక జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులు లభించేటువంటి అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంది రాజకీయపరమైనటువంటి రంగాలు ప్రజా సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నవారికి అనుకూలం వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్నవారికి ప్రమోషన్ లభిస్తుంది స్థిరమైనటువంటి ఉద్యోగం లేదా వృత్తిని చేపడతారు చేస్తున్నటువంటి పనే కాకుండా మరో ఆదాయ వనరుల ద్వారా ధనాన్ని విశేషంగా సముపార్జన చేయగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి భార్యాభర్తలు కుటుంబం బాగుంటుంది మీ కుటుంబానికి సంబంధించిన సన్నిహితమైన వ్యక్తులకు వచ్చిన ఒక ముఖ్యమైనటువంటి సమస్యని మీరు చాకచక్యంగా పరిష్కారం చేయటం వల్ల యోగదాయకమైనటువంటి స్థితి స్తంప్రాప్తం అవుతుంది భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల యోగదాయకమవుతుంది సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండేటువంటి అవకాశం లేదు భాద్రపద మాసంలో గతించిపోయినటువంటి పెద్దలకి శ్రాద్ధ కర్మలు చేయటం పిండ ప్రధానానికి క్రతువులు చేయటం లేదా అభాగ్యులకి అన్నదానం చేసిన ఆకలితో ఉన్నటువంటి వ్యక్తులకి ఆహార సంబంధమైనటువంటి ధాన్యం అవ్వచ్చు అన్నదానం అవ్వచ్చు చేస్తే యోగదాయకం అవుతుంది గోసేవ విశేషవంతమైనటువంటి పితృ సంబంధమైన విషయాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని ప్రతిబంధకాలున్నా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేందుకు మనకు అనుకూలమవుతుంది కాబట్టి గోసేవం చేయటం అనుకూలవంతమైనటువంటి స్థితికి కారణమయ్యేటువంటి అంశంగా మనం భావన చేయొచ్చు ఆ సూజమాసంలో అమ్మవారి నవరాత్రుల్లో నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉండి ఆ మహాలక్ష్మీ స్వరూపంలో ఉన్న సాత్వికమైనటువంటి దేవతాగరాలను ఆచరణ చేయండి ఉపవాసంతో ఉండండి ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారికి అర్చన చేస్తూ ఉండండి పది రోజుల జీవితంలో నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో అమ్మవారి యొక్క దేవీ భాగవతాన్ని పారాయణ చేయించండి లేదా మీరు పారాయణ చేయండి బ్రాహ్మణోత్తముల ద్వారా పారాయణ చేయించండి జాతక వశాత్తు ఉన్న గోచార వశాత్తు ఉన్న సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతంగా అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రశ్న శాస్త్రం సూచిస్తుంది మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశం కూడా ఈ అక్టోబర్ మాసంలోనే కనపడుతుంది